అయోధ్యగా కీర్తింపబడుతూ భక్తుల రామనామ స్మరణల మధ్య నిత్యం సందడితో కలకలలాడే భద్రాచలం గోదావరి స్నానఘాట్ బోసిపోయింది. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ఉధృతంగా ప్రవహించింది. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద 56.1 అడుగు వరద నీటి మట్టం నమోదైంది. అనంతరం శాంతించిన గోదావరి క్రమక్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 25 అడుగుల సాధారణ స్థాయికి చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పరివాహక ప్రాంతంలో గంటగంటకు వరద ఉధృతి తగ్గుతుండటంతో ఇప్పటివరకు ముంపులో ఉన్న ఘాట్లు నీటి నుంచి బయటపడుతున్నాయి. అయితే ఘాట్లు బురద పేరుకొని కనిపిస్తున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే జారిపోతోంది. భక్తులు తలనీలాలను సమర్పించే కళ్యాణకట్ట దిగువ భాగంలో దుర్గంధం వెదజల్లుతోంది. కేశకండనశాల భవానికి చేరుకునే ప్రధాన మార్గంలో బురద ఎండిపోయి అపరిశుభ్రత తాండవిస్తోంది. వరద తాకడికి పలు చోట్ల గోదావరి ఘాట్ ధ్వంసమైంది. నడక మార్గంలో ఫ్లోరింగ్ దెబ్బతిని గోతులు పడ్డాయి. నీటిలో కొట్టుకొచ్చిన చెత్తాచెదారం ఒడ్డుకు చేరింది. దేవాదాయ శాఖ, ఇరిగేషన్, గ్రామ పంచాయతీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి తక్షణ చర్యలు చేపట్టి రామభక్తుల పుణ్యస్నానాలకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్నటి వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పరివాహక ప్రాంతం గోదావరి వరద ఉధృతితో అయితే అతలకుతలమైంది. అయితే గత 2 రోజుల నుంచి గంట గంటకు గోదావరి వరద ఉధృతి తగ్గుతూ ప్రస్తుతం 24 అడుగుల సాధారణ స్థితికి చేరడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతం అంతా ప్రస్తుతం ఊపిరి పీల్చుకున్నట్లయింది. అయితే గోదావరి వరద ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో భద్రాద్రి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి ఘాట్లన్నీ ప్రస్తుతం గోదావరి వరద నుంచి విముక్తి పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి వచ్చే యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ప్రధాన స్థానాల ఘాటాల వద్ద అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం ఈ గోదావరి ఘాట్ అయితే అపరిశుభ్ర వాతావరణంలో కొట్టుమిట్టాడుతుందని అయితే చెప్పవచ్చు. ఎటు చూసినా చెత్త చెదారం, తర్వాత ఒండ్రు, పంకమట్టి, బురదతో పేరుకుపోయిన ఈ గోదావరి ఘాట్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దైవదర్శనానికి ముందు గోదావరి నది తీరానికి వచ్చి పవిత్ర స్థానాలు ఆచరించి అనంతరం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దైవదర్శనం చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో గోదావరి వరద తగ్గి ఇప్పటికీ 48 గంటలు పూర్తవుతుండగా ఇక్కడ పారిశుద్ధ్య పనులు నిర్వహించడంలో అయితే అధికారులు విఫలం చెందారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. దేశ నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది భక్తులు వచ్చే భద్రాద్రి పుణ్యక్షేత్రంలో పవిత్ర స్థానాలు ఆచరించే గోదావరి ఘాటు వద్ద ఇటువంటి అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో రామభక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు చూడొచ్చు, బురద, ఒండ్రు, బంకమట్టి ఉన్నప్పటికీ దైవదర్శనానికి వెళ్ళే ముందు స్థానాలు ఆచరించడం హిందూ సాంప్రదాయంలో భాగంగా ఉండడంతో అటువంటి అపరిశుభ్ర వాతావరణంలోనే పలువురు భక్తులు దర్శనాలకి వెళ్ళే ముందు స్థానాలు ఆచరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎంతో విశిష్టత, ఎంతో ప్రాచుర్యం కలిగిన భద్రాద్రి క్షేత్రంలో ఇటువంటి స్థానాల ఘట్టాల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రామభక్తులు కాస్త అసౌకర్యానికి గురవుతున్నారు. ఒక 10 రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి శాంతిచ్చింది కనుక వచ్చినటువంటి యాత్రికులు స్నానమాచరించడానికి, కార్యక్రమాలు చేయించడానికి స్థలం లేని పరిస్థితి కనుక అధికారులు గ్రహించి తొందరగా పారిశుద్ధ్య పనులు ప్రారంభం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభం చేయడం వల్ల నదికి స్నానమాచరించి స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి ఉపయోగకరంగా ఉంటుంది కనుక తొందరగా అధికారులు గ్రహించి శుభ్రం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందించి ఈ గోదావరి ఘాట్ని శుభ్రపరచాలని, రామభక్తులు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, దైవదర్శనానికి వెళ్లే ముందు ప్రశాంత వాతావరణంలో ఇక్కడ స్థానాలు ఆచరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సగటు రామభక్తులైతే కోరుతున్నారు. క్రాంతికుమార్ దాసరి, న్యూస్ 18, భద్రాద్రి కొత్తగూడెం.